కన్నబిడ్డలు పాపమును ఎంచుకొని దోషులై తన సన్నిధికి దూరమైనప్పుడు తన ప్రియసుతుని ప్రాణార్పణ చేత సంధి చేసుకొని తిరిగి తన వడికి చేర్చుకున్నాడు ప్రేమమూర్తి అయిన దేవుడు. ఇకపై తన పిల్లలు కృతనిశ్చయంతో క్రీస్తునందు కడవరకు పరిశుద్ధంగా జీవిస్తారని ఆశించిన దేవునికి ఖచ్చితంగా నిరాశే మిగిలింది. మన ఆత్మీయ జీవితంలో కలిగిన వైఫల్యాలకు కారణం తెలిసిన దేవుడు మన బలహీనతల యందు సహాయం చేయువాడై మనకు కలిగిన దుస్థితికి పరిష్కారం తన జీవగ్రంథంలో వ్రాయించాడు. ప్రతి విశ్వాస జీవితంలో సంభవించే ఈ యథార్థ సంఘటనల సమ్మేళనమును లిఖిత రూపంలో మీ ముందుకు తీసుకువచ్చిన మా ఈ చిన్ని ప్రయత్నం మీ జీవితాలను బలపరుస్తుందని ఆశిస్తూ మీ క్రైస్ట్ బలహీనత క్షణంలో పుట్టిన అనుక్షణ బానిసత్వం, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం ఈ ధరణిలోన దుర్వినియోగం, కాలయాపనకు మార్గం దేవుని కార్యానికి ఆటంకం, శరీరేచ్ఛను నెరవేర్చుకునే వైనం ఇది కాదా అని భ్రష్టత్వమునకు కారణం. ఈ బలహీనత అనేది 10 మందిలో బయటపడినది, ఒంటరిగా ఉన్నప్పుడు తన విశ్వరూపాన్ని చూపేది, అవకాశం లేనప్పుడు అగుపడనిది, అవసరమైనప్పుడు అమాంతం మల్లుకుపోయేది. నీ కన్ను చూడకూడని దానిని పొరపాటున చూచినప్పుడు నీలో లేనిది మరొక్కసారి దానినే చూడాలని ప్రయత్నించినప్పుడు ప్రారంభమయ్యేది ఈ బలహీనత. నీ మనసును మదించి నిన్ను తనలో మలిచి రహస్యమైన అవమాన కార్యములను నీలో జరిపేదే బలహీనత. నీ కన్నులు మూసి నీ మార్గమును నీకు సరైనదిగా చూపి చివరికి నిన్ను మరణానికి నెట్టివేసేదే బలహీనత. నీ హృదయ పొరలలో ఎక్కడో చిక్కుకున్నది, పైకి మాత్రం కానరానిది, ఊహలలో విహరించేది, సమయం వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపేదే ఈ బలహీనత. కానీ నీవు చిన్నదే కదా అనుకున్నావు, చిన్నగా దాని మార్గంలోకి జారుకున్నావు, పొరపాటే కదా పర్లేదులే అనుకున్నాం, అలా అలవాటు చేసుకున్నాం, ఈ ఒక్కసారే కదా అని ప్రతిసారి అనుకున్నాం, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని పాడు చేసుకున్నాం, ఎవరు చూడట్లేదు కదా అనుకున్నాం, కానీ లోకమంతా సంచరించే దేవుని కనిదృష్టిని మరిచావు. అనుభవం ఉంది కదా అనుకున్నావు, కానీ నిలుచుచున్నానని తలుస్తూనే అనుకోకుండా పడిపోయావు. మానివేయాలనుకున్నావు, కానీ మనసులో ఇష్టం పెంచుకున్నాం, మునపటి మారు మనసును మరిచావు, మార్పును కోరుకుంటూనే చివరికి మారలేక దిగజారిపోయావు. పరిశుద్ధినిగా ఉండుటకు పిలువబడ్డావు, పరిశుద్ధతని పాడు చేశావు. విశ్వాసినే కదా అనుకున్నావు, అసలైన విశ్వాసంలో ఉన్నావో లేదో అన్న స్వపరీక్షను మరిచావు. ప్రతిరోజు వాక్యం వింటున్నానని అనుకున్నావు, కానీ నిజ జీవితంలో ఏనాడు దాని ప్రకారంగా జీవించలేకపోయావు. జ్ఞానిని కదా అనుకున్నావు, గర్వానికి బలయ్యావు, బోధ మాత్రం చేశావు, కానీ బోధకు అనుగుణంగా నడవలేక వాక్యాన్ని వక్రీకరించి కలిపి చేర్పావు. అన్ని తెలిసిన పెద్దవాణి కదా తప్పేంటని అనుకున్నావు, అలా అపవాది ఊరిలో పడిపోయావు. ఇలా చిన్న చిన్న బలహీనతలే జయించలేని నీవు పాపం అనే మహమ్మారితో ఎలా పోరాడగలవు? 10 మందిలో భక్తిని నటించే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీతిమంతునిగా ఎలా జీవించగలవు? దేవుని శాసనాలను శరీర క్రియలకు మాత్రమే ఎందుకు వినహించుకుంటున్నావు? జన్మతో దేవుడిచ్చిన యథార్థతను ఈ లోకంలో ఎదుగుతున్నప్పుడు ఎలా మరవగలుగుతున్నావు? అసలు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడగలవా? ఇంద్రియ నిగ్రహం లేని నీవు ఆత్మ సంబంధివా? మనసులో పుట్టని భక్తి బలవంతంగా వస్తుందా? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకున్న నీవు ఆ దేవునికి ఇష్టుడవా? పాపాన్ని అసహించుకోలేని నీవు ఆ పరమ తండ్రి పనిలో నున్నవాడవా? ఒక్కటి చెప్పు, మలిన మాయ మితి మీరిన తలంపులతో ఎన్నాళ్ళు కొన్నాళ్లకు కాలం చెల్లు పాప భోగములు అనుభవించగలవు? నీ మేలు కోరి సాటి సహోదరులు దేవుని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తే
రక్త మాంసములు కలిగిన ప్రతి మనిషి పాపం చేయడం సహజమని అంటావు. అసలు ఈ భూమి మీద తప్పులు చేయని మనిషే లేడని వక్కానిస్తావు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కళ్ళుబుల్లి మాటలతో నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. అయితే చూడు, పరిశుద్ధతల నిబద్ధత కలిగిన నీతిమంతుని నీకిప్పుడు చూపిస్తాను. తండ్రి చిత్తాన్ని చిత్తశుద్ధితో చేసి బలహీనత యొక్క బలాన్ని బద్దలగొట్టిన మహాయోధిని యథార్థ గాథను నీకు వినిపిస్తాను. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, అనుక్షణం మన అందరిలా శోధింపబడినను, ఏ క్షణమైనను పాపానికి లొంగనివాడు. రక్తం కారునంతగా పాపంతో పోరాడి మరీ దుర్నీతిని పారద్రోలిన నీతి సూర్యుడు, పక్షపాతం లేక క్రియలను బట్టి న్యాయంగా తీర్పు తీర్చే తండ్రికి తన్ను తాను నిర్దోషునిగా అర్పించుకొనిన యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పావనుడు, సంపూర్ణ సిద్ధి పొందిన ఏకైక ప్రధాన యాజకుడు, చరిత్రలో చెక్కు చెదరని స్థానం సంపాదించి తండ్రి చేత అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడినవాడు శ్రీ యేసు క్రీస్తు ప్రభు. అలా తన జీవితంలో మాధురిని చూపి ఎందరో బలహీనులకు తన యందు బలవంతులగుటకు మార్గాన్ని తెరిచాడు. ఇలా బలహీనత బారిన పడిన ఎందరో అభాగ్యుల జీవితాల్లో ఆత్మీయ బలమును నింపి బలహీనతల నుండి విడిపించి వాటిపై జయమును ప్రసాదించే ఎంతో బలమైన మరెంతో విలువైన క్రీస్తు సందేశం రెండవ భాగంలో